సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో. హలో, నమస్తే అండి. విక్కీ గారా? ఎవరండి మీరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. రైట్ విక్కీ, మీరు మాకు మెయిల్ చేశారు కదా, మాట్లాడండి. ఇదిగోండి, ఒకసారి కళ్యాణ్ గారితో మాట్లాడండి. విక్కీ, గుడ్ మార్నింగ్ నాన్న. నమస్కారం డాక్టర్ గారు. చెప్తున్నాను విక్కీ, మీ వయసు ఎంత, మీరు ఏం చేస్తుంటారు, మీరు స్టూడెంటా, వర్కింగా, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? నేను నార్మల్ గా జాబ్ చేస్తుంటానండి. నేను ప్రైవేట్ ఎంప్లాయీ, నేను ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తాను. మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక పల్లవి అనే అమ్మాయిని ప్రేమించాను డాక్టర్ నేను. తనని ఒక 8 సంవత్సరాల క్రితం నుంచి నేను ప్రేమిస్తున్నాను. నేను తనని ప్రేమిస్తున్నా అయితే తనకి ఎలా అంటే కొంచెం దూరం నుంచి ప్రేమించేవాళ్ళం డాక్టర్. ఎలా అంటే తను ఒక కొంచెం దూరం ఆ బిల్డింగ్ ఆ టెరెస్ పైకి ఎక్కగానే వాళ్ళ ఇంటి టెరెస్ కనిపించేది. తను కూడా ఆ టెరెస్ పైన ఒక సర్టెన్ టైం కి వచ్చేది. నేను ఆ టైం ని గ్రాప్ చేసుకొని నేను ఆ టైం కి తనని ఐ కాంటాక్ట్ ఇవ్వడం గానీ సైకిల్ చేయడం గానీ నేను తనని ఏదో ఇంప్రెస్ చేయడానికి ఏదో విధంగా ట్రై చేసేవాడిని దూరం నుంచి. కానీ దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం బ్లాంక్ అయిపోయేవాడిని, నేను ఏం మాట్లాడకపోయేవాడిని. రెగ్యులర్ గా దగ్గరికి అంటే బస్టాప్ లో, మా ఇంటి దగ్గర ఒక బస్టాప్ ఉండేది, తను కాలేజ్ కి రావడం వెళ్ళడం అక్కడ నుంచే స్టార్ట్ అయ్యేది డైలీ. సో రొటీన్ గా నన్ను కాలేజ్ కి వెళ్ళే టైం కి రైట్ టైం కి వెళ్ళడము, కాలేజ్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే టైం కి అక్కడికి వెళ్ళడము, వెయిట్ చేయడం, తనని చూడడము దూరం నుంచి, అలా చేసేవాడిని డాక్టర్. సేమ్ ఏజ్ గ్రూప్ అన్న, అమ్మాయి కూడా 10th అప్పుడు. అవును అవును డాక్టర్, లవ్ స్టార్ట్ చేసినప్పుడు. సో ఇప్పుడు కరెంట్ ఇద్దరు 23 ఇయర్స్. అవును డాక్టర్. మీరంటే కనుక చాలా చిన్నపిల్లల్లా ఉన్నారు, మీ వాయిస్ అదంతా కూడా 8 ఇయర్స్ పాటు ఇది నడిచేంత గొప్పతనం ఏముంది ఆ అమ్మాయిలో, ఏంట క్రెడిట్స్ డాక్టర్? ఏమని చెప్పమంటారు డాక్టర్, నాకు తన అంటే నా మనసులో మొత్తం నిండిపోయింది డాక్టర్. తను ఒక వేసుకున్న పర్ఫ్యూమ్ స్మెల్ కే నేను చాలా ఎలా అంటే నాకు కొంచెం కొన్ని వేరియేషన్స్ వచ్చేసాయి డాక్టర్. తన పర్ఫ్యూమ్ నేను ఎంత డల్ గా ఉన్నా గానీ తన పర్ఫ్యూమ్ స్మెల్ చూడగానే పీల్చగానే నేను మొత్తం నా బ్రెయిన్ మొత్తం రీఫ్రెష్ అయిపోతుంది డాక్టర్. అంటే డాక్టర్ గారు అంటే బస్ స్టాప్ దగ్గర తను ఇలా నించున్న టైం కి తను బస్ ఎక్కే టైం కి నేను నార్మల్ గా తన ఇంకా సైడ్ వెళ్ళడం గానీ అంటే కొంచెం తన ఎన్విరాన్మెంట్ తన చుట్టూరుతో తిరిగేవాడిని డాక్టర్ నేను. అటువైపు నుంచి ఉందా ఈ 8 ఏళ్ల నుంచి? మేడం తను కూడా చూసేది, మేడం తను కూడా చేసేది, నన్ను ఎక్స్పెక్ట్ చేశాను మేడం. నేను తనకి ఎక్స్పెక్ట్ చేశాను మేడం, తను నేను నన్ను రిజెక్ట్ చేసింది మేడం, నో అని చెప్పింది. ఎందుకని నో చెప్పిందానికి దానికి కారణం ఏం తెలియదు అని చెప్పట్లేదు మేడం నాకు. అందుకనే ఎంతకాలం ప్రయాణం తర్వాత ప్రపోజ్ చేసావు, అమ్మాయి రిజెక్ట్ చేసి ఎంతకాలం అయింది? రిజెక్ట్ అంటే నేను ముందే ఒక దీసాన్ని ఒక సంవత్సరం ముందు అలా చెప్పాను డాక్టర్. సెవెన్ ఇయర్స్ నీ లోపల ఉన్న మనసులో ఉన్న మాట బయటకు చెప్పలేదా విక్కీ నువ్వు? అంటే నేను తనకు అలా ఎక్స్ప్రెస్ చేయకపోయాను డాక్టర్. ఎందుకంటే తనకి నేను చెప్తే తను ఎక్కడ తనని కోల్పోతానో, తను నో అంటే నేను ఉండలేను డాక్టర్. డాక్టర్ అంత బ్లైండ్ ఫెయిత్ తో 7 ఇయర్స్ పాటు ఎందుకు జర్నీ చేసావు? ఎక్కడో చోట ధైర్యం తెచ్చుకుని ఒక మాట అడిగేస్తుంటే పోయి ఉండేదిగా. మళ్ళీ తనని ఎక్కడ కోల్పోతానా అని ఒక భయం తోటి నేను తనకు చెప్పలేకపోయాను డాక్టర్. ఎలా అంటే అటువైపు నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో భయం నీకు? అవును డాక్టర్, అంతే డాక్టర్. కానీ తను లేకపోతే నేను ఉండలేను డాక్టర్. మళ్ళీ నా ఒక లైఫ్ లో నాకు అసలు ఏం లేదు, నేను మొత్తం 0 అన్నట్టు అన్న ఫీలింగ్ కలుగుతుంది డాక్టర్. నా క్రెడిట్స్ అడిగాను, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ పర్ఫ్యూమ్ అనేది ఓకే, పర్ఫ్యూమ్ లు అందరూ కొట్టుకుంటారు, ఆ వాసనలకే పడిపోతే ఘోరంగా అయిపోద్ది ప్రపంచం. ఈ వాసన సంగతి పక్కన పెట్టి ఇంకా ఇతరత్ర అంశాలు ఏంటి అన్న? తను ఒక అతిలో ఒక సుందరి లాగా ఉంటుంది డాక్టర్. నైస్. తను చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే ఈ లోకంలో నాకు ఏ అమ్మాయిని చూస్తే నాకు ఆ ఫీల్ అనిపించలేదు. ఏ అమ్మాయిని చూసినా నాకు అలా అలాంటి ఫీలింగ్స్ రాలేదు. తనని చూసిన వెంటనే నాకు ఎక్కడో తెలియని యాంగ్జైటీ, లైక్ అంటే యాక్టివ్ అయిపోతాను నేను, ఎనర్జెటిక్ పర్సన్ అయిపోతాను. 1 ఇయర్ బ్యాక్ ఏమని ప్రపోజ్ చేసావు తమ్ముడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను లైఫ్ లాంగ్ నా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలనుకుంటున్నాను, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుని మన ఒక లైఫ్ స్టైల్ ని మార్చుకుందాం అనుకుంటున్నాను అని ప్రపోజ్ చేశాను. తనేమందమ్మా? తను నాకు నువ్వు నచ్చట్లేదు, నాకు నీ పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని
అనింది మ్యామ్. కానీ ఇంతకాలం బట్టి, ఒక నిమిషం, ఇంతకాలం బట్టి నువ్వు చూస్తున్నట్టు నీ జెస్చర్స్, నీ సైగులు ఇవన్నీ ఆ అమ్మాయి పసిగట్టిందా లేదంటే షాక్ అయ్యిందా ఇది చెప్పగానే? నువ్వు తనకు అన్ని తెలుసు, అన్ని విధాలుగా అన్ని తెలుసు, ముందే చెప్పొచ్చు కదా బాబు నువ్వు తేడాగా చూస్తున్నావు, నీవు అలాంటి హోప్ ఏమైనా ఉందేమో గానీ నాకు అయితే నా మనసులో అయితే ఏమీ లేదని చెప్పుంటే సరిపోయి ఉండేది అమ్మాయి. లేదండి, అసలు మధ్యలో ఏమైందంటే ఈ సంవత్సరంలో నేను మధ్యలో నా ఫ్రెండ్ అనే ఒక మా ఏరియాలో ఒక కుర్రాడు ఉండేవాడు డాక్టర్, ఇద్దరం కలిసి ఒక బార్కి వెళ్ళాము, ఇద్దరం కలిసి డ్రింక్ చేస్తున్నాము, డ్రింక్ చేస్తుంటే సడన్ గా తను వచ్చేసి నేను నా ఒక లవ్ గురించి నా ఒక బాధని నేను తనతో షేర్ చేసుకోవడం జరిగింది. అంటే నేను ఇట్లా ఒక అమ్మాయిని లోపల ఏమిస్తున్నాను, ఈ అమ్మాయిని రిజెక్ట్ చేశాను. తను ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా మేడం వాడు ఒకటేసారి అరే నా అమ్మాయి నీకు పడదురా, ఆ అమ్మాయి నీకు అసలు పడదు, నీకు అసలు సెట్ అవ్వదు, నేను తనని నేను పడే చూపిస్తాను అని అలాంటి మాటలు మాట్లాడేశాడు మేడం. నన్ను ఒకటేసారిగా నన్ను రెచ్చగొట్టడం స్టార్ట్ చేశాడు మేడం. అరే నువ్వు నీకు చేత కాదురా, అసలు నీకు తను నీకు సెట్ అవ్వదు అది ఇది అన్నాడు. వాడు అసలు ఎలా ఉంటాడంటే మేడం అవరగాడిలా, అసలు వాడు అసలు ఏం చదువుకోలేదు మేడం. నార్మల్ గా ఇంటర్ కూడా ఏదో డబ్బులు కట్టి పాస్ అయ్యాడు మేడం ఇంటర్, ఏదో చిన్న చిన్న చిత్తుగా పనులు చేసుకుంటాడు మేడం. ఈ రోజుకి ఈ రోజు ఏదైనా ఈవెంట్ ఉందంటే వెళ్ళడము, ఈ రోజు ఏదైనా అలా ఎక్కడైనా బ్యాండ్ ఉందంటే అక్కడికి వెళ్ళడము అలాంటివి చేస్తాడు మేడం. అవరా చిల్లర్ గాడు మేడం వాడు, వేవర్స్ లేదా. ఆ అమ్మాయిని అబ్బాయి క్లోజ్ గా ఉన్నారు అతను చెప్పింది నిజమేనా వికి? వాడు అలా అన్న తర్వాత ఒక 1-2 weeks లో మేడం ఆ అమ్మాయి అలా ఎలా వాడికి పడిపోయిందో నాకు తెలియదు మేడం. ఇద్దరు కలిసి కళ్యాణ్ గారు 8 years లో ఎందుకు 2 weeks లో కనెక్ట్ అయింది? కాదమ్మా, నువ్వు ఒక్కసారైనా రెగ్యులర్ గా చూసావా వాళ్ళిద్దరు క్లోజ్ గా మూవ్ అవటం? వాళ్ళిద్దరిని ఒక రెస్టారెంట్ లో చూశాను డాక్టర్, అందులో వాళ్ళిద్దరు వెళ్ళి ఒకటే టేబుల్ పైన ఇద్దరం కూర్చోవడం చూసేసరికి నేను నాకు అసలు కాలు చేతులు ఆడలేదు డాక్టర్. వాళ్ళిద్దరు మాట్లాడుకునే డిస్కషన్ డాక్టర్, వాడేమో నువ్వు నా గుండెల్లో ఉన్నావు, నువ్వు నేను నిన్ను మొత్తం నరలు నరలుగా నింపేసుకున్నాను అలాంటి మాటలు వినగానే నాకు మొత్తం ఒళ్ళంతా కంపరెక్కిపోయింది డాక్టర్. ఎలాగంటే వాడి ఎలా అయితే నరాలన్నీ మొత్తం కోసాలనిపించింది డాక్టర్ నాకు. మారిపోతున్నాడు మనిషి వికి. ఒక్క నిమిషం నన్ను, ఇప్పుడు నువ్వేమి ఆడిని మాంసం కొట్టినట్టు కొట్టక్కర్లేదు, ఆడిని చంపక్కర్లేదు, కానీ అంత ఈజీగా వాడికి ఎస్ చెప్పినటువంటి అమ్మాయి యొక్క క్యారెక్టర్, ఆ అమ్మాయి యొక్క ఆలోచన గురించి ఇప్పుడే అంటావు? అలా ఇలా జస్టిస్ చేయగలుగుతాను డాక్టర్ నేను. అంటే ఇప్పటికి ఓకే, ఇంకా అమ్మాయిని ఓకే సరే, మంచి భ్రమలో ఉన్నావా ఏం నానా, వాస్తవంలోకి రా. ఈ అమ్మాయి 7 సంవత్సరాల పాటు వీడు నా పక్కింట్లో ఉంటున్నటువంటి వీడు నా వైపే చూస్తున్నాడు, నన్ను అట్రాక్ట్ అవుతున్నాడు, అనవసరంగా పాడవుతున్నాడు అనే ఉద్దేశం తెలిసినటువంటి అమ్మాయి ఎక్కడో చోట ముందుకొచ్చి అరే బాబు కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సచ్ ఎక్స్పెక్టేషన్స్ స్టాండ్ బ్యాక్ అని ఒక్క మాట చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. మీరేమనుకుంటారు, ఇన్ని సైకిలు ఇన్ని విధాలుగా చూసినా కూడా ఆ అమ్మాయి కూడా నా వైపే చూస్తుంది, నేను ఎలాగైతే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి మొహమాటం పడుతున్నానో ఆ అమ్మాయి కూడా నాకు కూడా అలా ప్రపోజ్ చేయడానికి మొహమాటం పడుతుందేమో అని మీరు కల్లోకంలోకి వెళ్ళి మీరు ప్రేమ అనేటటువంటి మేడలు కట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు షాటర్ అయిపోయింది, నీ డ్రీమ్ షాటర్ అయిపోయింది, నీకు ఇప్పుడు పుణ్యమే కారం జల్లినట్టుగా ఈడొకడో మధ్యలో ఈడెవడో దూరేడో అమ్మాయిని బండెక్కించుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంతకుముందు ఈ అమ్మాయిని ఒక్కదాన్ని పర్ఫ్యూమ్ గురించి ఫాలో అయ్యేవాడివి, ఇప్పుడు ఇద్దరిని ఫాలో అవుతున్నావు. నీ పరిస్థితి ఏంటో నాకు భయంగా ఉంది, కానీ నీకు కావాల్సింది ఏంటంటే కనుక వాళ్ళలో ఉందేంటి నాలో లేనిదేంటి అంతే కదా. అవునండి, ఈ క్వశ్చన్కి నీకు సమాధానం కావాలి. సమాధానం కావాలి రైట్, ఓకే అమ్మాయికి కలపాలి నువ్వు. అదేదో వస్తువులాగా అవతలు వాడు, ఇంకా అమ్మాయితో సంబంధం లేదా? అవతల వాడు బేవర్సోడ్ అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు, అది ఆ అమ్మాయి హక్కు, ఆ అమ్మాయి లైఫ్, తన ఇష్టం కదా. ఆప్కా కాల్ హోల్డ్ పర్ హై. భయం వేస్తుంది యువత గురించి ఈ రోజు. అవునవును. హలో, హలో పల్లవి, నేను వికిని. ఏంటి ఎందుకు కాల్ చేసావు? అంటే నార్మల్గా నీకు చెప్పా కదా, నీకు చెప్పేశా కదా అప్పుడే కాల్ చేయకు అని. అలా కాదు. ఏంటి ఏంటి చెప్తుందరుగా పెట్టి. అదే అలా ఎలా మాట్లాడగలుగుతున్నాను నాతోటి? మరి ఎలా మాట్లాడాలి నీకు అసలు అర్థమవుతుందా? అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు నాకు అర్థం అవ్వట్లేదు. నేనే బిహేవ్ చేశాను, నువ్వే నా జోలికి వస్తున్నావు, నువ్వే ఫోన్లు చేస్తున్నావు, నాకు నేను హ్యాపీగానే ఉన్నా, మంచి లవ్ లో కూడా ఉన్నా, నువ్వు డిస్టర్బ్ చేయకుండా ఉంటే హ్యాపీ నాకు. అసలు నువ్వు అలా ఒక క్యారెక్టర్ లెస్ పర్సన్ తోటి ఎలా ఉండబుద్ధి అవుతుంది నీకు? నాలో లేనిది వాళ్ళు ఉంది అండి.
ఏం ఓన్లీ ఫస్ట్ నువ్వు ఎవరు క్యారెక్టర్ లెస్? క్యారెక్టర్ డిసైడ్కి నువ్వెవరు? నా ఇష్టం, నా లైఫ్. అరే నీ లైఫ్ నీ లైఫ్ నీ లైఫ్ అని అంటున్నావు, నీ లైఫ్ లో వాడు మోసం చేస్తే ఏం చేస్తావు? ఏ నాకు తెలీదా, నేను చదువుకోలేదా? ఏం చదువుకున్నావు? ఇదే నాలెడ్జ్. చదువుకున్నాడు గిఫ్ట్లకి చాక్లెట్లకి పడిపోవడం. నేనేం చిన్నపిల్లని కాదు, నాకు తెలుసు ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారు. హలో హలో నమస్తే అమ్మా. విక్కీ నువ్వు అసలు అతనికి తనకి చెప్పలేదమ్మా మేము లైన్ లో ఉన్నామని. అమ్మా నేను జయాని, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. విక్కీ నీ మీద ఉన్న అపారమైన ప్రేమతో ఏం చెయ్యాలో తెలియక తనని తాను చంపేసుకోవటానికి రెడీ అయ్యి చివరి దశలో మాకు మెయిల్ చేశాడమ్మా ఒకసారి నీతో మాట్లాడమని. ఎవరు తనకి ఇవ్వండి ఫోన్, ఎవరు మీరంతా అసలు? అమ్మా పల్లవి, చిన్నపిల్లవి నమస్తే అమ్మా. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఆ అబ్బాయి మీకు సర్ప్రైజ్ ఇచ్చాడు, ఆ అబ్బాయి తప్పే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఇంట్రడ్యూస్ చేసి మమ్మల్ని చెప్పి నిదానంగా మీకు చెప్పాలి, ఎస్పెషలీ ఇటువంటి సున్నితమైనటువంటి అంశాలు. ఈ అబ్బాయి రోజు నీతో మాట్లాడేటటువంటి అబ్బాయి కాదు, ఎప్పుడో అంతకుముందు ఒకసారి మాట్లాడాడు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడటమే అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి అంటే మా పాత్ర అంటే జనరల్గా ఎవరిని పడితే వాళ్ళని మేము సెలెక్ట్ చేయమమ్మా. కొన్ని వందలాది వేలాది మెయిల్స్ వచ్చినా కూడా ఎక్కడైతే కనుక రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందో అనేటటువంటి అంశాల్లోనే మేము ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం, అలాంటి ఈమెయిల్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాంటి ఎందుకంటే ఈ అబ్బాయి అంత ఇదిగా ఓన్ చేసేసుకుని నీకు ఒక శిలా విగ్రహం పెట్టి పూజించడం ఒకటే తక్కువ అనమాట. ఆ స్థాయిలో ఈ అబ్బాయి 8 సంవత్సరాల పాటు ప్రేమించి ఈరోజు ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఒక తాగుబోతు అయ్యి ఉద్యోగం సరైనటువంటి ఉద్యోగం ఉన్నా కూడా ఇంట్లో ఇంటిల్లపాది అతన్ని అందరినీ ఇబ్బంది పెడుతూ నేను బ్రతకుండాలా చచ్చిపోవాలా, వాడెవడో నా స్థానంలో దూరటం ఏంటి, ఈ అమ్మాయి వాడిని ప్రేమించటం ఏంటి, నాకు లేనటువంటి అర్హత, వాడుకున్న అర్హత ఏంటి, ఇలాంటి రకరకాల ప్రశ్నలతో అతను ఏమైనా చేసుకుని ఎవరినన్నా ఏమైనా చేస్తాడేమో అనే భయంతో మేము ఈరోజు కాల్ చేయడం జరిగిందమ్మా. లేదంటే నీ ప్రైవేట్ టైం డిస్టర్బ్ చేసే ఉద్దేశం మాకు అవగించేంత కూడా లేదు. నీకు నచ్చినటువంటి వ్యక్తి, నీకు కావాలనుకున్నటువంటి వ్యక్తి, నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి, అది నీ హక్కు. అతనికి కావలసినటువంటి ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం ఏంటంటే సింపుల్ అండ్ స్ట్రైట్, అతనిలో లేనిదేంటి, ఆ అబ్బాయిలో ఉందేంటి. ఇప్పుడు ఒక మనిషి నచ్చాడు అంటే ఎన్నో రకాల కారణాలు ఉంటాయి, నచ్చలేదు అంటే కూడా ఎన్నో రకాల కారణాలు ఉంటాయి, అది ఎలా చెప్పగలుగుతాం? అదే ఏ విధంగా నచ్చాడు? ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు నాకు ఏ విధంగా నచ్చావు అంటే నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు చాలా చదువుకున్నావు, కొంచెం నాతో పాటు చదువుకున్న దానివి, నీకు కొంచెం తెలివి ఉంది, కొంచెం ఏదో విధంగా మనం ఇద్దరం కలిసి లైఫ్ స్టైల్ బిల్డ్ చేసుకుందాం అనుకుని ఆ విధంగా నేను లవ్ చేశాను. అలా వాళ్ళ వాళ్ళు ఏముంది, నాలో ఏం లేదు. స్టూడెంట్ సార్, ఏ అమ్మాయినా సేఫ్ అండ్ సెక్యూరిటీ కోరుకుంటుంది. ఇప్పుడు మా కాలేజ్ లో సీనియర్స్ నన్ను ఒకసారి ఏడిపిస్తుంటే మొత్తం చున్నీ ఇట్లా లాగేసి నన్ను చాలా రచరచ చేస్తే ఈ అబ్బాయి వికీ అనే అబ్బాయి ఇట్లా బండి మీద నా ముందు నుంచి వెళ్ళాడు, ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోయి అక్కడ నుంచి చూస్తున్నాడు ఏం జరుగుతుందో ఏం చేస్తారో వాళ్ళు అని. చూడడం మాత్రమే అదే వాడైతే నా అజయ్ అయితే ఏడిపిస్తే కాళ్ళు పట్టుకొని అక్కడే అక్కడే కొట్టి చంపేశారు తెలుసా. వాడు నీ అజయ్, వాడు అవరగాడు కాబట్టి అలా చేశాడు. అదే అవరగాడు అన్నావు కదా, వాడిని ఏం చూసుకొని నీ అజయ్ అంటున్నావు. అరే నాది నువ్వెందుకు ఆవారగాడని అంటున్నావు, నువ్వు డిసైడ్ అయిపోతావు ఏంటి ఆవారగాడని. అంటే ఆ రోజు నీ చున్నీ లాగినప్పుడు వాళ్ళిద్దరిని ఇతను వెళ్ళి చావగొడితే కనుక ఈ రోజు విక్కీతో నువ్వు ప్రయాణం చేసి ఉండేదనవా? యాక్సెప్ట్ చేశాను కదా, ఏ అమ్మాయినా సేఫ్ అండ్ సెక్యూరిటీ కోరుకుంటుంది కదా. ఇప్పుడు అబ్బాయి ఏమి చేయలేకపోయాడు, లవ్ చేస్తున్నా అంటున్నాడు. 8 ఏళ్ల నుంచి నన్ను చూస్తున్నాడు, ఒకటే స్కూల్ ఒకటే ఏరియా, మాది చేయడానికి ఆయనకి 5 ఏళ్ళు పట్టింది, నాకు ప్రపోజ్ చేయడానికి 2 ఏళ్ళు పట్టింది. ఇంకా నన్ను అర్థం చేసుకోవడానికి 8 సంవత్సరాలు పట్టుద్ది, నన్ను తిప్పడానికి 8 సంవత్సరాలు పట్టుద్ది. ఇంకా ఏంటమ్మా పోనీ, అబ్బాయిలో నచ్చినటువంటిది ఒక్కటి చెప్పు తల్లి, పుణ్యం ఉంటది.
తనైతే ఎప్పుడు జోల్ గా ఉంటాడు సార్, ఎప్పుడు మంచిగా నవ్వుతూ నవ్విపిస్తూ 10 మందిని నవ్విస్తూ ఉంటాడు కాలేజ్ దగ్గర, ఒక హీరో లాగా ఉంటాడు. అతను సిగరెట్ కాలిస్తే అసలు ఎలా ఊతాడంటే రింగులు రింగులు గా ఊతాడు సార్. సినిమాలో హీరో అలా చేస్తే మనం క్లాస్ కొట్టి విజిల్ వేయమా? ఏంటమ్మా రియల్ గా హీరో చేస్తే ఎందుకు అని జీర్ణించుకోలేకపోతున్నాడు? ఏం పెళ్లి పీటల మీద కూడా రింగులు ఊతాడా వీడు? అలా కాదు, పెళ్లి పీటల మీద ఎందుకు తాగుతాడు సార్? సరే సరే, నువ్వు చెప్పేది అంత కామెడీగా ఉంది. సిగరెట్ తాగి రింగులు ఊదినంత మాత్రాన పడిపోతావమ్మా వాడు వాళ్ళు. మంది తాగుతాడు ఊహించుకున్నాడు ఎన్ని సంవత్సరాలు నెక్స్ట్ ఏంటమ్మా మందు? మందు ఒకటి నాకేం కావాలో నాకంటే ఫస్ట్ తనకే తెలుస్తుంది. నా మనసులో ఇలా అనుకోగానే తనే తీసుకొచ్చి ఇస్తాడు. పబ్బుకెళ్దామంటే ఇవాళ వద్దు నేను టైర్డ్ గా ఉన్నా అంటే కూడా తీసుకెళ్లాడు. ఏంటి నేను టైర్డ్ గా ఉన్నా అంటే కూడా తీసుకెళ్లాడు అంటే సడన్ గా 12 o'clock కేక్ తీసుకొచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. నీ బర్త్డే అని నేనే మర్చిపోయాను అసలు నా బర్త్డే అని. అంతే కదా సార్, ఇప్పుడు మా అమ్మ వాళ్ళని కూడా ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు. తానే ఇంటికి వచ్చి నేను అమ్మాయి లవ్ చేస్తున్నా అని చెప్పాడు. మంచిగా ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు. మా ఇంట్లో వాళ్ళు కూడా అబ్బాయి నీకు ఎక్కడ దొరికాడు, ఎంత బాగున్నాడు, ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నాడు పని చేస్తున్నాడు తల్లి. నీ చుట్టూ తిరిగి నిన్ను సాటిస్ఫై చేయటమే అన్ని విషయాల్లో. జాబ్ జాయిన్ అయ్యాడు కదా, అంతకు ముందు లేదు, లేకుంటే జాయిన్ అయ్యాడు. తనకు వచ్చిన సాలరీ కూడా నాకే రింగ్ తీసుకొచ్చి ఇచ్చాడు ఫస్ట్ మంత్ సాలరీ అని. ఈ రింగ్ ఓకే, ఆ రింగుల గురించి చెప్పావా? సిగరెట్ తో పాటు రింగులు ఉత్తాడు అనేది మీ పేరెంట్స్ చెప్పావా? తెలుసు, ఏమేమి తప్పే ఉంది అందులో. అబ్బో ఏందమ్మా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా సరే, ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉన్నారు తల్లి. అది కాదు, ఇదంతా ఎంత పీరియడ్ అమ్మా? ఒక 2 years బట్టి నడిచిందా ఇదంతా? లేదు, 1 week లో. దేవుడా, ముందు రోజు వచ్చి చూసాడు, జస్ట్ ఇట్లా హాయ్ చెప్పాడు, హాయ్ అన్న. నెక్స్ట్ డే మా వీధి చివర ఉండి నీతో మాట్లాడాలి, బైక్ ఎక్కువ అంటే ఎక్కాను. దానిలో ఐస్ క్రీమ్ బండి ఉంది, ఐస్ క్రీమ్ తింటావంటే అన్నావు. ఐస్ క్రీమ్ తినానో లేదో ఇట్లా నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. కంగ్రాచులేషన్స్, నువ్వు బ్రతికి బయట పడ్డావు, కొత్త జీవితాన్ని మొదలు పెట్టుకో, కంగ్రాచులేషన్స్. ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు? కంగ్రాచులేషన్స్ చెప్తున్నానమ్మా. తను అలా మాట్లాడే విధానం, తనలో కొంచెమైన ప్రేమ. అరే బాబు, తమ్ముడు నీకు గుండు గీయించుకోకుండా బయటకు పంపిస్తుంది, హ్యాపీగా బయటకు వెళ్ళిపో. నువ్వు హ్యాపీగా బయటకు వెళ్ళిపో, నీ జీవితం చూసుకో. ఇవన్నీ చేయడానికి రెడీ అవ్వు, ఇవన్నీ చేయడానికి రెడీ అవ్వు. నిన్ను ముందు ఇలా కొట్టేవాడిని తెలుసా? ఏంటి నీ లైఫ్, నీకే నీ లైఫ్ ఏంటి? నీ పేరెంట్స్ తోటి ఇలా మాట్లాడగలవా వెళ్ళి? నువ్వు ఫస్ట్ నీ పేరెంట్స్ వాడు ఏం చేస్తాడని చెప్తావు? వాడి దగ్గర ఏమన్నా చెప్తావు? వాడు ఏం చేస్తాడంటే ఏమని చెప్తావు? పల్లవి అసలు బజార్ దానిలా మాట్లాడుతున్నావు. ఒకటి పల్లవి, ఒకటే పాయింట్ నేను చెప్తున్నానమ్మా. నువ్వు తవ్వుకునేటటువంటి గొయ్యిలో నువ్వు పడతాను అని అనుకుంటే కనుక అది ఆపటానికి మేమెవరూ కాదు. ఎందుకు? ఎందుకంటే కనుక అజయ్ యొక్క ప్రవర్తన నీకు నచ్చింది, దాంతో ప్లస్ మీ పేరెంట్స్ కూడా నచ్చింది. ఇంత బలమైనటువంటి కారణాలు మీకన్నీ అందరికీ కనిపిస్తుంటే కనుక అందులో వీక్నెసెస్ చూపెట్టేటటువంటి బాధ్యత మేము తీసుకునేటటువంటి అవకాశం లేదు. నీకు అంత గొప్పగా కనిపించేటటువంటి అబ్బాయి రేపొద్దు నిన్ను సొక్కు పెడుతూనే ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మేము విరమించుకుంటున్నాం, సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడ కేవలం కౌన్సిలింగ్ కావలసింది, ఇందులోంచి బయటకు వేయవలసినటువంటి అబ్బాయి ఈ అబ్బాయి ఒక్కడే. అమ్మా ఒకే పాయింట్ నేను చెప్తున్నాను, ఈరోజు ఫోన్ పెట్టేసే ముందు, నువ్వు ఫోన్ పెట్టి విరమించుకునే ముందు ఒక్క మంచి మాట అయినా చెప్పదలుచుకున్నావా ఈ విక్కీ గురించి? ఇప్పుడు నా జోలికి రావద్దు, ఇప్పుడు దాకా ఏదో కొత్త గొప్ప ఏదో అనుకున్నా గానీ ఇప్పుడు నన్ను బజార్ దాన్ని అని మాట్లాడాడు కదా, లవ్ చేయకపోవడమే నాకు ఇప్పుడు మంచిది అనిపిస్తుంది. ఓకే, ఇప్పటిదాకా నేను మాట్లాడింది కూడా నాకు ఇదంతా టైం వేస్ట్. అసలు ఎప్పుడు నాకు కాల్
చేయొద్దని చెప్పండి, డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. సరే, ఆల్ ది బెస్ట్ జాగ్రత్త అమ్మా, నువ్వు నీ జీవితాన్ని కాపాడుకో, మేమేం చేయలేం నీ జీవితాన్ని. విక్కీ విన్నావా? ఇప్పుడు ఇన్ని రోజులు దూరంగా చూసుకున్నావు, కనీసం ఇప్పుడు విన్నావా అమ్మాయి మనస్తత్వం ఏంటి, తన మాట తీరేంటి, ఆ అమ్మాయి అసలు ఏం కోరుకుంటోంది? ఒకటి జాగ్రత్తగా విను, వాడికి దుబ్బేడా ఇలాంటి పదాలు వద్దు. నీకు నోటు దురుసు ఎక్కువ, నోటు దురుసు కాస్త చేతలు దురుసుకెళ్తాదేమో అనేటటువంటి భయంతోనే ఈ రోజు మేము నీ కాల్ టేకప్ చేసుకున్నాం. దయచేసి నీ ఇమోషన్స్ కంట్రోల్లో పెట్టుకో, అనవసరంగా క్రిమినల్ చర్యల్లోకి వెళ్తే కనుక అనవసరంగా నీ ఉద్యోగం అన్ని పోతే అబాస పాలవుతాయి, మొత్తం కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది. దయచేసి నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయికి ఏవైతే నచ్చినాయో, ఆ అమ్మాయికి ఏదైతే ఇష్టమైందో, కుటుంబ సమేతంగా దాని వైపు వాళ్ళు పరిగెడుతున్నారు. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ అన్ని నువ్వు డెవలప్ చేసుకోవటానికి, నిన్ను నీ వ్యక్తిత్వాన్ని అసాసినేట్ చేసుకోవటానికి, ఒక తాగుబోతు తిరుగుబోతు అవటానికి నువ్వు రెడీ అంటే కనుక ఆ అమ్మాయి నీ దగ్గరకు వస్తుంది. మరి నువ్వు రెడీయా? ఇప్పటికైనా నిజం తెలిసిన తర్వాత, ఆ అమ్మాయి విశ్వరూపం నీకు అర్థమైన తర్వాత జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇది ఒకటే నీకు చెప్తున్నాను. ఆ అమ్మాయికి ఎటువంటి కౌన్సిలింగ్ అక్కర్లేదు. ఆ అమ్మాయికి నచ్చినటువంటి దారిలో ఆ అమ్మాయి పోతుంది. ఆ అమ్మాయి తల ఎక్కడో గుద్దుకుంటుంది, తల బొడుపు కడుతుంది, కుటుంబం అంతా బాధపడతారు. అలా జరగకూడదని మనం కోరుకుందాం. కానీ నువ్వు మాత్రం దయచేసి ఇది ఇక్కడితో ఆపేసేయాలి. నువ్వు ఇప్పటికే చాలా దారి తప్పావు, అలవాట్లు లేనటువంటి అలవాట్లు చేసుకుంటున్నావు. తాగుబోతాడు అయ్యో, రేపొద్దున ఉద్యోగం పోవచ్చు, ఏదైనా యాక్సిడెంట్ జరగచ్చు, లేదంటే నువ్వు తాగినటువంటి మత్తులో వాళ్ళిద్దరి మీద ఏదైనా ప్రయోగించవచ్చు, ఏదైనా జరగచ్చు, జైల్లో ఎండ్ అవ్వచ్చు. అమ్మాయి కోరుకుని వచ్చి ఏమండి నా జీవితం ఇలా చిక్కుముళ్ళలో పడింది, ఆడెవడో తాగుబోతాడు నాకు తగులుకున్నాడంటే కనుక ఆ అమ్మాయికి మనం హెల్ప్ చేయచ్చు. ఆడు తాగుతేనే నేను సెలబ్రేషన్ చేసుకుంటాను అనేటటువంటి ఇటువంటి అమ్మాయిలకి మేమేం చేయగలం? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయగలరు? అయినా కానీ వాళ్ళందరూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు. వెళ్ళి ఇప్పటికైనా కూడా ఈరోజు మంచి రోజు, శుభ సూచకం, నీ జీవితంలో ఒక కొత్తదనం. బహుశా ఏంటంటే ఈ విధంగా నీకు ఎవరు చెప్పలేదు, నీకు కనువిప్పు కలిగించలేదు, ఆ అమ్మాయే ప్రపంచం చెప్పి గుడ్డుగా వెళ్ళిపోతున్నావు, నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు. ఈ రోజు నుంచి ఆ అమ్మాయి యొక్క ఆలోచన, ఆ అమ్మాయి యొక్క ప్రేమని డిలీట్ చేయి, డిలీట్ చేయి. ఓకేనా? ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించు. స్ట్రాంగ్ గా ఉండు. నీకు సరిపోకపోతే కనుక ఒకప్పుడు నేను చెప్పినటువంటి మాటల వల్ల నీకు ఇంకా ఒక విధమైనటువంటి అండర్స్టాండింగ్ రాకపోతే ఒకసారి వచ్చి కలు, లేదంటే మన ఇద్దరం మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్ నాన్న, ఆల్ ద బెస్ట్. ఇలాంటి అబ్బాయిలు ఉంటారు ప్రపంచంలో. ఇలాంటి అబ్బాయిలు నచ్చట్లేదు మేడం, నచ్చట్లేదు. ఇప్పుడు మనకి, ఇప్పుడు ఈ అబ్బాయి నిజంగా అదృష్టవంతుడు, మనకు కాల్ చేసి అసలైనటువంటి ఇది చూసాడు అమ్మాయిలో. అవును అవును, అందుకే అసలు ప్రయారిటీ ప్రకారం ముందు తీసుకొని మీ ముందు పెట్టాలని చెప్పేసి ఎపిసోడ్ అండి. రైట్ కళ్యాణి గారు, నమస్తే. నమస్తే జగన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.